బీవీఆర్ కళా కేంద్రం తాడేపల్లిగూడెం నందు శ్రీమంత్ కొడవటి గంటి వెంకట నరసింహాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్మార్త పంచరాత్ర ఆగమ పరిషత్ అధ్యక్షులుగా రెండవ పర్యాయం నియమింపబడిన సందర్భంగా గౌరవ పురస్కారాన్ని అందించారు. కళా సత్కారం నాట్యాచారిణి కుమారి జి బ్రాహ్మణి తనకు వారికి ఆర్థిక సత్కారం పక్షవాతంతో బాధపడుతున్న ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారిణి నంది అవార్డు గ్రహీత శ్రీమతి ఏ రజనీబాయ్ కర్నూలు వారికి దాతల సహకారంతో 44,000 రూపాయల నగదు నూతన వస్త్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సర్వశ్రీ బడుగు చంద్రశేఖర్ పొన్నాడ ప్రకాష్ శ్రీమతి కె శారదా భగవతారిణి శ్రీమతి ఇసరపు లక్ష్మి మధుర గీతాలతో ప్రేక్షకులను అలరించారు. కుమారి జి శ్రావణి వారి శిష్య బృందం సంప్రదాయ నృత్యాలతో ప్రేక్షకులను రంజింపజేశారు. సభా కార్యక్రమాలను నాట్య ప్రవీణ శ్రీనివాస ఆళ్ల పర్యవేక్షించారు. సభాధ్యక్షులుగా వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు వ్యవహరించారు. అతిథులుగా ఈత కోట తాతాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఎగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు. హరి గోవింద హరి భజ గోవింద హరి 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 గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఈ రోజున బుద్దాలరామ వెంకట రామారావు గారు తాడేపల్లిగూడెంకి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చారు. ఎందుచేతనంటే కళాకారులని పండితులని గాయకులని వాళ్ళందరినీ గౌరవించడం చాలా అవసరం. ఎందుచేతనంటే మనకి కళలే ప్రతి విషయంలోనూ కూడా కళలతోనే రాష్ట్రం ఆధారపడి ఉంది. అది ఈ కళలో అనేక రకాలైనటువంటి రూపాలు ఉంటాయి. ఇందులో నాట్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది. అట్లాగనే బెస్ట్ పేపర్ మరి నరసింహరాజు గారు నిజంగా కూడా భగవత్ స్వరూపుడు అంటే ఏదైనా పూజ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మనసావాస కట్టిన అంత మనస్ఫూర్తిగా చేస్తారు. మా పురోహితులు విశ్వాసం గారు ఆయన కూడా మేము ఈయన కూడా వాడతాం. అలాంటిది ఈ రోజున పద్య కార్యక్రమంలో ఈయన కూడా మాకు పూజలు చేసి సహకారం చేస్తున్నారు వ్యాపారంలోని. అలాగే ఈ రోజున బుద్ధాల రామారావు గారు చెప్పాలంటే ఇవాళ ఒక రోజు వచ్చి మనం వెళ్ళిపోతున్నాం, కానీ నెలనాళ్ళు దీని ఏక శ్రమతో అందులో కుటుంబం ఆడ కుటుంబ సమేతంగా అందరూ కలిపి ఇందులో పాల్గొనడం అనేది ముందు మా రామారావుకి ధన్యవాదాలు. ఏంటంటే డబ్బు ఇచ్చేవాడికంట ఇప్పించేవాళ్ళు దగ్గరికి కార్యక్రమం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి బుద్దాల రామారావు గారు. నిజంగా ఇలాంటి అవకాశాలు మాకు కనిపించినందుకు ఒక కళాకారుని లేని పరిస్థితిలో మరి ఎక్కడో నంజాలించి అంటే ఫస్ట్లో మాకు నంజాలించి హాయి వచ్చేది. ఆ నంజాలంటే ఒకరికప్పుడు వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. అలాంటి నంజాలించి ఇక్కడికి వచ్చిందంటే ఆవిడకి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆవిడకి మరి ఆర్థిక సహాయం కూడా మరి అమౌంట్ ఇస్తూ జరిగింది రామారావు గారు. ప్రతి రామారావు గారు ప్రతి రూపాయి కూడా లెక్క ప్రకారం ఆయన ఇస్తూ జరుగుతుంది. అలాంటి వ్యక్తి మనకు దొరికితే గొప్పని సభాముఖ్యం ఎదురు చెబుతూ మా నరసింహరావు గారిని మా రామారావుని మా అందరినీ కూడా ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అంతే.